ఢిల్లీలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితులు ఆందోళనకు దిగారు. పెలంపల్లి ఎమ్మెల్యే తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వల్ల తమ కంపెనీలో ఉన్న వాళ్ళంతా రోడ్డున పడ్డారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. తాము బెయిల్పై బయటకు వచ్చిన బెదిరిస్తున్నారంటున్న బాధితులతో మా కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. बेल्लंपल्ली एमएलए दुर्गम चिन्नय्य बाधितुलु इप्पुडु ढिल्लीलो उन्नारु. ढिल्लीलो ओकवैपु जंतर मंतर वद्द आंदोलन, पार्लमेंटलो एंपीलनु कलिसे प्रयत्नं, मरोपक्क उमेन कमीशन नु कूडा कलुस्तुन्नटुवंटि परिस्थिति उंदी. इंतकी बाधितुल बाध एंटो तेलुसुकुने प्रयत्नं चेद्दां. मनतो मात्लाडेंदुकु शेजल उन्नारु. शेजल, एंटी असलु दुर्गम चिन्नय्य मीद मीरु न्याय पोराटं कोसं ढिल्लीलो तिरुगुतुन्नारु, एंटि असलु मी बाध एंटि, इप्पुडु मीरु चेस्तुन्नटुवंटि पोराटं एला चेयबोतुन्नारु? दुर्गम चिन्नय्य अने अतनी फर्स्ट मेमु मा कंपनी ब्रांच ओपनिंग की कलिसामु. अयिते आयन मा कंपनी लो शेर कावाली, अला अयितेने नेनु मीकु इक्कड ब्रांच पेट्टे अवकाशम इस्तानु अनि चेप्पारु. मेमु दानिकि एक्सेप्ट चेसि आयनकु शेर कूडा इव्वडं जरिगिंदि. आयन बावमर्दिकि अयिते आयन बावमर्दिकि शेर इच्चिन तर्वात माकु अन्नि रकालुगा सपोर्ट चेस्तानु अनि चेप्पाडु. सो ఒక 1 మంత్ బానే ఉన్నాడు. తర్వాత ఏంటంటే ఆయన అప్లికేషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన అప్లికేషన్స్ మేము లైక్ నో చెప్పడం వల్ల, అలాగే మాకు ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చాడు. ఏంటి అప్లికేషన్స్? ఏంటి ఆయన స్పెసిఫిక్ గా ఆయన కోరుకున్నటువంటి అప్లికేషన్స్? ఏంటి అప్లికేషన్స్? ఏంటి అంటే ఆయన పర్సనల్ గా మేము ఆయన పర్సనల్ పనులు చేసి పెట్టాలని చెప్పేసి మమ్మల్ని డిమాండ్ చేశాడు. పర్సనల్ పనులు మేము చేయమని చెప్పాము. అదే రకంగా మాకు ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు. పర్సనల్ పనులు అంటే ఏంటి? అంటే పర్సనల్ పనులు అంటే వాళ్ళ ఆఫీస్ లో వర్క్ చేయమన్నారా లేదంటే కాన్స్టెన్సీ వర్క్ చేయమన్నారా? పర్సనల్ పనులు అంటే ఆయన పెద్ద హ్యూమనైజర్ అండి. దానికి సంబంధించి నాకు మీరు పనులు చేసి పెట్టాలి అని అడిగాడు. అయితే మేము దానికి నో చెప్పడం జరిగింది. సో నో చెప్పడం జరిగితే మాకు ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చాడు. ఆ ల్యాండ్ ఏంటంటే తందే అని చెప్పి మమ్మల్ని నమ్మిచి అక్కడ భూమి పూజ చేయించాడు. సో ఆ ల్యాండ్ విషయం గురించి మాట్లాడితే తను నాకు మీరు ఈ పనులు చేసి పెడితేనే నేను మీకు సపోర్ట్ చేస్తాను, లేదంటే మేము మీరు తప్పుడు కేసులు పెట్టి నేను లోపలికి పంపిస్తాను అని చెప్పేసి మాట్లాడాడు. మేము దాన్ని ఒప్పుకోలేదు. అయితే ఒకరోజు మాట్లాడదాం రండి అని, దళిత బంధు కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం రండి అని చెప్పేసి పిలిపించాడు. అయితే అందులో కూడా నాకు వాటా కావాలి అండ్ అలాగే దళిత బంధువులో నేను చెప్పిన వాళ్ళ పేర్లే పెట్టుకోవాలి అని చెప్పేసి ఆయన చాలా రకాలుగా డిమాండ్ చేశాడు. అయితే మేము దానికి కూడా నో చెప్పాము. ఇలా అన్నిటికీ మేము నో చెప్తున్నామని చెప్పేసి ఇక ఆయన పర్సనల్ ఆబ్లికేషన్స్ అవన్నీ మేము ఎక్కడ బయట పెడతామా అని చెప్పేసి ఆయన ముందు జాగ్రత్తగా మా మీద తప్పుడు కేసులు పెట్టేసి మమ్మల్ని రిమాండ్కి పంపించాడు. అయితే మేము బయటకు వచ్చిన తర్వాత మా పని మేము చేసుకుంటున్నాం ఈ ఇష్యూ వదిలేసి. అయినా మళ్ళీ ఇంకా ఇప్పటికీ కూడా తప్పుడు కేసులు పెట్టిస్తూనే ఉన్నాడు. అలాగే ఒక టూ టైమ్స్ మా మీద అటాక్ కూడా చేయించాడు మేము బెల్లంపల్లికి వెళ్ళినప్పుడు. అలాగే మా ఇంటికి కూడా పంపించేసి వాళ్ళ అనుచరుల్ని బెదిరించి నేను మీడియా ముందుకు వచ్చేసి నేను చెప్పేవన్నీ తప్పుడు ప్రచారాలు అలా అని చెప్పేస్తే నేను మిమ్మల్ని వదిలేస్తాను, లేదంటే పీడీ యాక్ట్ పెట్టేసి మిమ్మల్ని లోపలికి పంపించడం జరుగుతుంది అని చెప్పేసి కూడా బెదిరించాడు మమ్మల్ని అన్ని రకాలుగా. అయితే మేము ఈ విషయాలన్నీ పోలీసులకి తెలియజేసి మేము కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రిఫ్యూజ్ చేస్తున్నారు. అయితే ఈయన అధికారాన్ని అడ్డు పెట్టుకొని కూడా కంప్లైంట్ అవ్వకుండా వాళ్ళు మాకేమీ రెస్పాండ్ అవ్వకుండా చేస్తున్నాడు. సో అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి మేము కేటీఆర్కి కూడా ఆయన అపాయింట్మెంట్ కోరడం జరిగింది. అయితే ఆయన కూడా లైక్ మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సో ఇక దానికోసం మేము ఢిల్లీ దాకా వచ్చి మహిళా కమిషన్కి అండ్ ఎన్హెచ్ఆర్సీకి అలాగే జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మేము ఏర్పాటు చేసుకున్నాం. ఎస్ మేడం, అంటే మీరు అంటే ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తున్నారు, నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా లేదంటే ఎందుకు చేస్తారు? ఆధారాలు ఉన్నాయండి. ఆధారాలు ఉంటేనే మేము ఇక్కడ దాకా వచ్చాము. లేకపోతే తప్పుడు ప్రచారాలు చేసేటోళ్ళు ఇక్కడ దాకా వచ్చి ఇలా మా పరువు కూడా తీసుకొని ఇలాంటి అవసరం మాకు లేదు. ఆయన మీద గట్టి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము ఫైట్ చేస్తున్నాం. మొన్నసారి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి మా ఆఫీస్కి దౌర్జన్యంగా పోలీసుల్ని పంపించేసి కొన్ని ఆధారాలు తీసుకెళ్ళిపోయారు. మేము ముందు జాగ్రత్తగా అవి చాలా కాపీస్ పెట్టుకున్నాం ఇలా జరుగుతుందని తెలిసి కూడా. సో ఆధారాల్లో ఎటువంటి డిజిటల్ ఉన్నాయా ఇంకా అదర్ దెన్ ఎట్లాంటివి ఉన్నాయా? వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు. సో ఇలా ఆయనకు మాకున్న అగ్రిమెంట్స్ కావచ్చు, ఇలా బేస్ చేసుకుని మా దగ్గర ఉన్నాయి ఆధారాలు. ఎస్, అంటే ఎంతమంది బాధితులు ఉన్నారు? ఇప్పుడు ఢిల్లీలో చూస్తే షేజల్ ఒక్కరే కనిపిస్తున్నారు. సో మీ డైరీ నుంచి ఎంతమంది బాధితులు? మా డైరీ నుంచి మొత్తం మా డైరెక్టర్స్ 5 మెంబర్స్ బాధితులు ఉన్నారండి. అలాగే మా కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, పని చేస్తున్న వాళ్ళందరూ కూడా బాధితులు. ఈయన చేసిన పనికి అందరూ రోడ్డున పడ్డారు, ఎందుకంటే లక్షల లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారండి. ఈయన
ఏంటి అంటే ఆయన స్వార్థం కోసం అవన్నీ వాడుకొని మా దగ్గర ల్యాండ్ కోసం దదబ్బు 30 లక్షలు తీసుకున్నాడు అది ఫేక్ ల్యాండ్ అని తెలిసిన తర్వాత మా దగ్గర ఆ ల్యాండ్ నాదే ఆ ల్యాండ్ ఎలాగైనా మీకు రాసిస్తా అని చెప్పేసి మాకు చెప్పిండు అయితే అది గవర్నమెంట్ ల్యాండ్ అది ఎప్పటికి జరగని పని అని చెప్పేసి మేము ఆయనకి రివర్స్ అయ్యాం సో అంటే ఇప్పుడు అంటే ఢిల్లీలో తిరుగుతున్నారు ఉమెన్ కమిషన్ కలిసారు ఇంకా మీరు ఆందోళన చేస్తున్నారు ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే ఎటువంటి జస్టిస్ కోరుకుంటున్నారు మా మీద తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు కేసులు పెట్టిచారండి అయితే అవన్నీ ఫేక్ అని అందరికీ తెలుసు కానీ ఏంటంటే బయటికి వచ్చి చెప్పట్లేదు అయితే మేము మాకైతే లైక్ తప్పుడు కేసులు పెట్టిచేసి మమ్మల్ని రిమాండ్ కి పంపించేసి చాలా రకాలుగా మమ్మల్ని ఎలా అంటే వేధించారు అయితే ఇప్పుడు నేను ఎమ్మెల్యే మీద కూడా చాలా దగ్గర నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఎంత అయితే నష్టపోయామో అది మాకు ఆయనే అది బాధ్యత తీసుకొని అలాగే కంపెనీలో ఉన్నటువంటి రైతులు వాళ్ళకందరికీ ఆయన బాధ్యత తీసుకొని న్యాయం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను నిన్న జాతీయ కమిషన్ కలిసారు మహిళా కమిషన్ సో ఏమన్నారు అక్కడ మీరు కలిసారా లేదని లెటర్ ఇచ్చేసి వచ్చారా కలిసామండి కలిసి ప్రాబ్లం గురించి డిస్కస్ చేసాము అయితే వాళ్ళు కూడా ఏంటంటే అక్కడే పెట్టొచ్చు కదా అని చెప్పేసి అడిగారు మేము మొత్తం జరిగింది మొత్తం ఇలా ఒక 2 మంత్స్ నుంచి వార్ జరుగుతుంది ఇలా ఇలా అని చెప్పేసి మొత్తం చూపించాము కంప్లైంట్లు ఇస్తే రిఫ్యూజ్ చేసింది అన్ని వాళ్ళు కూడా చూసే మీరు మంచి పని చేశారు ఇక్కడికి వచ్చేసి అని చెప్పేసి వాళ్ళు మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మాకు రైట్ ఇది షేజల్ అయితే స్పష్టంగా చెప్తున్నారు ఏదైతే ఇప్పటి వరకు అంటే తను అటు బెల్లంపల్లిలో కావచ్చు ఆదిలాబాద్ జిల్లాలో కూడా న్యాయం కోసం ప్రయత్నం చేశాము పోలీస్ స్టేషన్లకు వెళ్ళాము మంత్రుల అపాయింట్మెంట్స్ కూడా కోరే ప్రయత్నం చేశాం కానీ ఎవరు కూడా తమకు న్యాయం చేసే పరిస్థితి లేదు అందుకే ఢిల్లీలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా ఆయన నుంచి కాపాడేందుకు మాకు న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నామని చెప్పి షేజల్ అంటున్నారు కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు